రోడ్డుకి ఇరువైపులా కాలువల కోసం తవ్విన గోతులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం మేజర్ పంచాయతీ సబ్బవరంలో వాడిన నీరు వర్షం నీరు పోయేందుకు వీలుగా 3 నెలల క్రితం ఇక్కడ రోడ్డుకి ఇరుపక్కల గోతులు తవ్వారు. 2 నెలల వరకు అలానే ఉంచి మరలా వాటిని కప్పివేశారు. ఇదే విధంగా తరచూ తవ్వడం కప్పడం చేయడం వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కట్టిన కాలువలపైన మూత వేయకపోవడంతో మురుగునీరు చెత్త చెదారం త్రాగిన కొబ్బరి బొండాలతో కాలువ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనివల్ల వ్యాపారస్తులు వ్యాపారాలు లేక షాపులకు అద్దెలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. దయచేసి అధికారులు దీన్ని తీసుకొని కొంచెం ఏమన్నా పైన మూతల లాంటివి ఏమైనా కప్పిస్తే కొంచెం అవుతారు. ఈ కాలువ తాగకముందు వ్యాపారం ఎలా ఉండేది? ఈ కాలువ తాగకముందు వ్యాపారం బాగానే ఉండేది. తప్పిన తర్వాత ఆ మట్టి అనేది ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల ఆ దెబ్బల్లో కూరుకుపోయి కొంచెం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా మొదలయ్యింది. దానివల్ల రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది వరిస్తే 2 వర్షాల్లో వచ్చేస్తున్నాం అండి. కరోనా రాకముందు 3 నెలల క్రితం ముందు తవ్వేశారు కాలువను. 3 సార్లు తవ్వారు, 3 సార్లు కప్పారు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ తవ్వి కాలువలు వేశారు. కానీ దాని మీద మూతలని ఏర్పాటు చేయలేదు. దానివల్ల వర్షం నీరు ఉండిపోయి దోమలు ఏగలు వచ్చేసి జ్వరాలు వస్తున్నాయి. 2వ పాయింట్ ఏంటంటే ఈ కాలువలు కప్పుకోవడం వల్ల బైకులు రావట్లేదు, ఎవరు రావట్లేదు. వ్యాపారంగా కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం దయచేసి మన నాయకులు కొంచెం త్వరగా ఈ కాలువని కంప్లైంట్ చేస్తే మానాటి చిన్ననాటి వ్యాపారస్తులు కొంచెం అభివృద్ధి చెందుతారని మేము కోరుకుంటున్నాం. కరోనా రాకముందు ఎలా ఉంటుంది మీకు? కరోనా రాకముందు బాగుంటుందండి. ఎందుకంటే కాలువలో ఉన్నా లేకపోయినా వచ్చేవారు వెళ్ళేవారు, వ్యాపారం బాగా సాగింది. ఇది కాలువ తగిన వల్ల ఎవరు అవతల నుంచి వెళ్ళిపోయినారు తప్ప రావట్లేదు ఎవరు. అందువల్ల కొంచెం త్వరగా మీరు కొంచెం